ండము పదమూడు అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు జెనసిస్ చాప్టర్ థర్టీన్ వర్సెస్ ఎయిట్ అండ్ నైన్ కాబట్టి అబ్రాము మనము బంధువులము కనుక నాకు నీకును నా పశువుల కాపర్లకు నీ పశువుల కాపర్లకు కలహం ఉండకూడదు ఈ దేశమంతయు నీ ఎదుట నున్నది కదా దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టునకును నీవు కుడితట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకును వెలుదునని లోతుతో చెప్పగా ఆదికాండం పదమూడవ అధ్యాయంలో మనము అబ్రామ్ లోతులు ఇద్దరు కూడా సకల సంపదల చేత ఆశీర్వదింపబడి వర్ధిల్లుతారు అండ్ వారి యొక్క పరివారము ఆస్తిపాస్తులన్నీ పెరుగుతాయి ఆ సమయంలో అబ్రాము యొక్క పశువుల కాపర్లకు లోతు యొక్క పశువుల కాపర్లకు కలహం అనేది ప్రారంభమవుతుంది సో మొదట ఈ కుటుంబం ఆ కుటుంబం మధ్య పనివారు ఎవరైతే ఉన్నారో ఆ పనివారి మధ్యలో కలహం తర్వాత ఇది ఇక కుటుంబంలోనికి వచ్చి చిచ్చు పెడుతుంది అండ్ సహోదరుల మధ్యలో లేక ప్రియుల మధ్యలో కూడా కలహానికి దారితీస్తుంది అబ్రహాము దేవుడి మీద విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి మాత్రమే కాదు అబ్రహాము దేవుడి యొక్క విశ్వాసంతో పాటు వివేకమును కూడా ఉపయోగించినటువంటి వ్యక్తి అండ్ అబ్రాము అబ్రహాము అబ్రాము ఏ ప్రకారం అన్నా కూడా పర్వాలేదు ఎందుకంటే తర్వాత అధ్యాయంలో అబ్రామ్ అబ్రహాం అవుతాడు సో ఆయన వ్యక్తిత్వం ఏంటంటే ఆయన క్యారెక్టర్ ఏంటంటే ఆయన ఒక లవర్ ఆఫ్ పీస్ సమాధాన ప్రియుడు శాంతిని ప్రేమించేవాడు జగడాన్ని ఇష్టపడ్డు కలహాన్ని కోరుకోడు ఇతరులతో తగాదాకి దిగి అందరినీ బాధ పెట్టేటువంటి మనస్తత్వం లేనివాడు నీ వాక్యమే సత్యంలో ఈరోజు మన అంశం ఏంటంటే లవర్స్ ఆఫ్ పీస్ లవర్స్ ఆఫ్ పీస్ సమాధాన ప్రియులు సమాధాన ప్రియులు దేవుని ప్రజలు ఏ తరంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఏ స్థితిగతుల్లో ఉన్నా కూడా వారు దేవుని వారిని చూపించుటకు సమాధాన ప్రియులుగా వారు బ్రతికారు ఎందుకంటే దేవుడు సమాధాన కర్తయ్యగు అధిపతి గనుక సమాధానపు రాజు గనుక ఆయనకి సంబంధించినటువంటి వారు సమాధానాన్ని కలిగి ఉంటారు కలహము నరులకు ఘనత ఇవ్వదు అని బైబిల్ చెప్తోంది సో అట్లాంటప్పుడు ఎవరైనా కలహానికి కయ్యానికి కాలు దువ్వితే అది వారిని అవమానానికి నీచత్వానికే నడిపిస్తుంది కానీ అది ఘనతకు గౌరవానికి మర్యాదకరమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వారిగా వారిని నిలబెట్టదు అబ్రాహము దేవుడి యొక్క స్నేహితుడని బైబిల్ చెప్తోంది అబ్రాహము దేవుడి ప్రతినిధి అబ్రాహము దేవుని సేవకుడు కనుక అబ్రాహము తన జీవితంలో ఎప్పుడైతే దేవుణ్ణి తెలుసుకున్నాడో వెంబడించడం మొదలుపెట్టాడో అప్పటి నుండి ఆయన వివేకంతో జీవించాడు సో అది మూడు విషయాలు ఆ యొక్క సంగతి ఏంటో నేను మీకు క్లుప్తంగా చెప్తాను మొదట మనం చూస్తే అబ్రహామ్స్ మైండ్ సెట్ అబ్రహిమ్స్ మైండ్ సెట్ అబ్రాహాం యొక్క మనస్తత్వం ఏంటి ఏమంటున్నాడు కాబట్టి అబ్రాము మనము బంధువులము కనుక నాకు నీకును నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు ఆ కలహం అనేది ఎప్పుడైతే ప్రారంభమైందో మొదటి దశలోనే స్టార్టింగ్ పాయింట్లోనే అబ్రహం దాన్ని కనిపెట్టేసి వెంటనే ఆయన లోతును పిలిపించి మాట్లాడుతున్నాడు లోతుతో ఏం చెప్తున్నాడు మన ఇద్దరి మధ్యలో కలహం ఉండొద్దు మన ఇద్దరి మధ్యలో పోట్లాట ఉండొద్దు మన ఇద్దరి మధ్యలో స్ట్రైఫ్ ఉండొద్దు మనము మరి దేవుడు నన్ను పిలిచాడు ఆదికాండం పన్నెండు ప్రకారం దేవుడు నన్ను పిలిచినప్పుడు నేను నా భార్య బయలుదేరు వస్తున్నప్పుడు నీవు కూడా మాతో వచ్చావు నీవు యాక్చువల్గా గాడ్స్ ఒరిజినల్ ప్లాన్లో లేవు కానీ వచ్చావు వచ్చినప్పటికీ నాతో ఇప్పటిదాకా ఉన్నావు వర్ధిల్లేవు కనుక నేను నిన్ను ఎలా పడితే అలా ట్రీట్ చేయను నా ప్రియమైనటువంటి బంధువుగానే ట్రీట్ చేస్తాను మన ఇద్దరి మధ్యలో కలహం ఉండకూడదు కనుక ఈ పని చేద్దామని చెప్పి అబ్రహాము సమాధానకరమైనటువంటి పరిచర్యను అక్కడ చేస్తూ కనబడతాడు మతీసు వార్త ఐదో అధ్యాయం తొమ్మిదో వచనంలో యేసుప్రభు చెప్పిన ధన్యతల్లో ఒక ధన్యత ఏంటి సమాధాన వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు సో పీస్ మేకర్స్ దేవుని పిల్లలైతే పీస్ బ్రేకర్స్ ఎవరి పిల్లలో మీకు అందరికీ బాగా తెలుసు సో ఇక్కడ ఇద్దరి మధ్యలో అబ్రహాము అండ్ లోతులను మీరు తీసుకుంటే జగడమని ఇద్దరికీ తెలుసు ఎందుకంటే అబ్రహాం పశువుల కాపర్లు వచ్చి అబ్రహాముకు చెప్పారు లోతు పశువుల కాపర్లు పోయి లోతుకు చెప్పారు లోతేమో ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు కలహం అవుతోందని తెలిసినా కూడా ఆయన కార్యాచరణ మొదలుపెట్టలేదు అంటే యాక్షన్ తీసుకోలేదు అంటే లోతుకి కలహంతో పెద్ద ఇబ్బంది ఏమీ లేదు నా పశువుల కాపర్లకు కావాల్సింది వారికి దొరుకుతూ నా పశువులకు మేత లభిస్తూ మేము బాగా పైకి వెళ్ళిపోతుంటే మాకు చాలు కలహం వచ్చినా పర్వాలేదు అనుకుంటున్నాడేమో ఎందుకంటే లోతు లోకస్తుడం తర్వాత కూడా మనకు అర్థమవుతుంది అబ్రామట్లో కాదు మాకు కలహం ఉండకూడదు అండ్ మాకు ఇక్కడ ఈ యొక్క కలిమి ఎంత ఉందంటే ఈ కలిమిలో మాకు సమాధానమే ఉండాలి కానీ కలహం ఉండకూడదు సో అబ్రహం అక్కడ స్ట్రైఫ్ విషయంలో తన కన్సర్న్ని చూపించాడు ట్రబుల్ మేకర్ ఆయన కాదు ఆయన పీస్ మేకర్ కానీ కొంతమందిని మనం చూస్తాం వారు పీస్ మేకర్స్ కాదు వారు ట్రబుల్ మేకర్స్ ఒక ఫ్యామిలీలో కావచ్చు భార్యాభర్తల మధ్యలో తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యలో తోబుట్టువులకు మధ్యలో మామూలుగా ఇక్కడ వీరికి కూడా వచ్చింది ఏంటి స్థల వివాదం అంటే వీరికి పశు సంపద పెరిగిపోతుంది పశు కాపర్లు పశువులను తీసుకెళ్ళి మేత మేయిపిస్తుంటే వీరికి స్థలం సరిపోవట్లేదు అందుకని కలహా మా మా మావి మొదట మేస్తాయి మావి మొదట మేస్తాయి నేను ముందొచ్చా నే ముందొచ్చా ఇది గొడవ సో చాలా కుటుంబాల్లో క్రైస్తవ కుటుంబాల గురించే మాట్లాడుతున్నాను ఆస్తి తగాదాలు ఎక్కువ తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో భార్యాభర్తలకి మధ్యలో తోబుట్టువులకి మధ్యలో బంధువులకి మధ్యలో ఆస్తి తగాదలు ఎక్కువ అండ్ ఈరోజున క్రైస్తవ కుటుంబం ఏంటి క్రైస్తవ సంఘాలు కూడా రోడ్డుకి ఎక్కడానికి కోర్టులకు వెళ్ళడానికి పోలీసులు రావడానికి జోక్యం చేసుకోవడానికి ఆస్తి తగాదాలే కారణం అది చాలా దౌర్భాగ్యకరమైనటువంటి విషయం కానీ అబ్రాహం ఏం చేస్తున్నాడు వెంటనే దాన్ని ఎక్కడ చేయాలో అక్కడ అని చేస్తున్నాడు కలహం ఉండకూడదు ఆయనకు వినపడిన మొదటిసారి మొదటి దినమే దాన్ని ఎండు చేసేయడానికి ఆయన కాలు ముందుకు వేశాడు అడోనరామ్ జడ్సన్ అనేటువంటి మిషనరీ బర్మా ప్రస్తుతం దాన్ని మియన్మార్ అని పిలుస్తాం దాని కొరకు అక్కడ సేవకుడిగా మిషనరీగా వెళ్ళడానికి ఆయన సిద్ధపడుతున్నప్పుడు దేవుడు ఆయనకి ఒక విషయాన్ని జ్ఞాపకము చేశాడు నీవు రక్షణ పొందక మునుపు న్యూయార్క్లో చాలామంది మనుషులను మోసం చేసి వారి డబ్బును తీసుకుని ఇవ్వకుండా ఎగ్గొట్టావు వారికి బాధ కలిగించావు వారిని మాటలతో కూడా నువ్వు దుర్భాషలు ఆడావు సో నువ్వు సేవకు వెళ్ళక మునుపు ఫస్ట్ వారి దగ్గరికి వెళ్ళి వారిని క్షమాపణ అడిగి వారికి ఇవ్వాల్సిన రుసుమంతా వారికి తిరిగి చెల్లిస్తేనే తప్ప నీ సేవ దీవించబడదు సో జడ్సన్కి అది చాలా బలంగా అనిపించింది వెంటనే అన్ని పక్కన పెట్టేశాడు న్యూయార్క్ వచ్చాడు ఎవరెవరికైతే అన్యాయం చేశాడో వారికి తిరిగి వారి ధనాన్ని ఇచ్చేశాడు ఎవరెవరినైతే ఆయాసాన్ని గురి చేశాడో వారందరికీ క్షమాపణ చెప్పాడు ఆయన దేవుడు చెప్పిందంతా చేసేసిన తర్వాత సమాధానాన్ని కల్పించుకున్న తర్వాత అప్పుడు ఆయనకి ఎక్కడ లేని ధైర్యం ఎక్కడ లేని మరి అభిషేకం అండ్ ఎక్కడ లేని ఆ యొక్క వాక్చాతుర్యం వాక్యాన్ని చెప్పడానికి దేవుడు ఇచ్చాడు అట్లా ఆయన ప్రపంచ స్థాయిలో ఒక గొప్ప సేవకుడిగా మనందరికీ మాదిరిని విడిచి వెళ్ళిపోయాడు కానీ దేవుడు పనిచేశాడు దేవుడి మనస్సును కలిగినటువంటి వ్యక్తిగా కనబడతాడు రెండవది అబ్రహమ్స్ మోటివేషన్ అబ్రాహా యొక్క ప్రేరేపణ ఏంటి ఏమంటున్నాడు ఆ వచనంలో ఎనిమిదిలో కాబట్టి అబ్రాహము మనం బంధువులము కనుక కలహం ఉండకూడదు సో బంధువుల మధ్యలో కలహం ఉండకూడదు ఆ బంధువులు ఫ్యామిలీ ఓన్ ఫ్యామిలీ మెంబర్ అవ్వచ్చు లేకపోతే రిలేటివ్ అవ్వచ్చు లేకపోతే చర్చ్ ఫ్యామిలీ అవ్వచ్చు వారి మధ్యలో కలహం ఉండకూడదు క్రీస్తు మనల్ని పాపులను దేవుడితో సమాధానపరచుటకు సెలవులో ఆయన రక్తము ద్వారా సంధి చేశాడు మరి సమాధానపు పరిచర్ను మనకు అప్పగించాడు మనం అందరికీ సమాధాన సువార్త చెప్తాం మీరు దేవుడికి శత్రువులుగా ఉన్నారు మీరు దేవుడిని నమ్మండి మీ యొక్క పాపం ఒప్పుకోండి విడిచిపెట్టండి ఆయన్ని ప్రాధేయపడండి ఆయన మీ పాపాన్ని క్షమిస్తాడు ఏసు రక్తంలో కడిగి పవిత్రపరుస్తాడు అండ్ దేవుని ఆత్మతో మిమ్మల్ని ముద్రిస్తాడు మిమ్మల్ని ఆయన బిడ్డలుగా స్వీకరిస్తాడని చెప్పేటువంటి మనము ఒకరితో ఒకరము సమాధానం లేకుండా ఉంటే ఇప్పుడు ఎంతోమంది క్రిస్టియన్ ఫ్యామిలీస్లో భార్యాభర్తలకి మధ్యలో సమాధానం ఉండదు ఒకప్పుడు ఒక ప్రముఖ మరి దంపతులు ఉండేవారు హైదరాబాద్లో వారి గురించి నేను విన్నటువంటి ఒక విచారకరమైన విషయం ఏంటంటే వారిద్దరి మధ్యలో ఒక జగడం వచ్చి ఇరవై ఐదేళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడకుండా ఒకే ఇంట్లో వేరు గదుల్లో బతికారు మళ్ళీ చర్చికి వచ్చేవారు పోయేవారు సో ఇట్లా ఉండకూడదు ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఆంధ్రప్రదేశ్లో మరి ఆస్తి కోసము ఇది నా భాగం ఇది నా భాగం అని తగాదాపడి దాన్ని సగం గీత గీసి గోడ కట్టేసుకొని ఇద్దరు అటు ఇటు పోతుంటారు మధ్యలో గోడే కానీ ఒకరితో ఒకరు మాట్లాడుకోరు ఒకే చర్చికి వస్తారు ఒకే బల్ల తీసుకుంటారు కానీ ఒకరితో ఒకరికి సంబంధం లేదు సమాధానం లేదు ఇది దేవుడు మెచ్చేటువంటిది కాదు అండ్ అబ్రహము కాబట్టి అని ఉంది కదా ఎనిమిదో వచనంలో ఆది కాండం పదమూడు ఏడులో మీరు చూస్తే ఆ కాబట్టి అంటూ మనకు కనబడుతుంది ఆ కాలమందు కనానీయులు పెరిజ్జీయులు ఆ దేశంలో కాపురం ఉండిరి అంటే దైవ వ్యతిరేకులు దేవుడిని ఎరుగనటువంటి అవిశ్వాసులు కణానీయులు పెరిజీవులు ఉన్నారు వారందరూ చాలా పెద్ద శాతము ఎక్కువ మెజారిటీ వారి ముందు అబ్రాహము అండ్ లోతులు కనబడుతున్నారు వారికి తెలుసు వీళ్ళిద్దరూ దేవుడు పిలిస్తే వచ్చారు అంటే ముఖ్యంగా అబ్రాహ్మన్ దేవుడు పిలిస్తే ఆయనతో పాటు ఆయన వచ్చాడు వీళ్ళు దేవుడి సంబంధులు అండ్ వీళ్ళు దేవుడిని ఆరాధిస్తారు వీరు బలిపీఠాలు కడతారు వీరు బలులు అర్పిస్తారు వీరు దేవుడి భయంతో బతుకుతారు వీరికి ఒక క్రమం ఉంది వీరు పరిశుద్ధంగా మాలాగా పాపులుగా బ్రతకకుండా ఉంటారు కానీ వీళ్ళ మధ్యలో కలహం ఏంటి వీళ్ళేంటి సహోదరులు కాసింత మేత కోసం కాసింత గడ్డి కోసం ఆ పశువుల కోసం పశువుల కాపర్ల కోసం కొట్టుకు చేస్తున్నారు అని వారు అనుకుంటే వీరి సాక్ష్యం ఏమవ్వాలి వీరి దేవుడి యొక్క నామానికి రావాల్సినటువంటి మహిమేమవ్వాలి సో అబ్రహం అది గుర్తించాడు ఆయనకి తన పొజిషన్స్ కన్నా తనకి తన సహోదరుడైనటువంటి లోతు మధ్యలో పీస్ ముఖ్యం అంటే తనకి నష్టం వచ్చిన తనకి రావాల్సినటువంటి ఆ యొక్క లాభాన్ని ఆయన కోల్పోవడానికి సిద్ధపడ్డాడు కానీ ఆస్తిని వదులుకోవడానికి సిద్ధపడ్డాడు కానీ తనకు తన యొక్క సహోదరుడికి మధ్యలో సమాధానం లేకుండా ఉండడానికి సిద్ధపడలేదు ఎందుకంటే చుట్టూ చూసేటువంటి వారికి అబ్బా ఎంత సఖ్యతతో ఉంటారు ఎంత ప్రేమతో ఉంటారు ఎంత అన్యోన్యంగా ఉంటారు ఎంత మంచి బంధు ప్రీతితో ఉంటారు అని వారు అనుకోవడానికి ఆయన వారి ఎదుట ఆ సాక్ష్యాన్ని విడిచిపెట్టాడు ఇప్పుడు క్రిస్టియన్ అన్నప్పుడు క్రైస్ట్ యొక్క లవ్ క్రీస్తు ప్రేమ క్రైస్ట్ యొక్క పేషన్స్ క్రీస్తు సహనం క్రైస్ట్ యొక్క పీస్ క్రీస్తు యొక్క సమాధానం మన ఫ్యామిలీస్లో మన రిలేషన్స్లో మన చర్చెస్లో మనకి లేకపోతే మనం క్రిస్టియన్స్ ఏనా మూడవది అబ్రాహామ్స్ మేనర్స్ ఆయన యొక్క మర్యాద చూడండి పెద్దవాడు ఆయన దేవుడు పిలిస్తే వచ్చాడు ఈ దేశమంతా నీది అని దేవుడు ఆయనకి చెప్పాడు లోతు అసలు పిక్చర్లో లేనే లేడు కానీ లోతు వెంటబడొచ్చాడు అయినా కూడా అబ్రాహం ఏమంటాడు ఈ దేశమంతా నీ ఎదుటనున్నది కదా దయచేసి ఆ మాటలు కూడా చూడండి ఇక్కడ నుండి పో అనట్లేదు దయచేసి అంటున్నాడు ప్లీజ్ అంటున్నాడు రిక్వెస్ట్ చేస్తున్నాడు నన్ను విడిచి వేరుగా ఉండము ఇప్పుడు ట్రబుల్ మేకర్ పీస్ మేకర్ కలిసి ఉండాలంటే కష్టమే అంటే శ్రమలను ఉత్పత్తి చేసేవాడు సమాధానాన్ని కలిగించేవాడిద్దరు కలిసి ఉండడం కష్టం సో ఆయన అంటున్నాడు మనం వేరవుదాం నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టునకును నీవు తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకును వెళ్ళుదునని లోతుతో చెప్పగా వేరవుదాం ఒక మంచి ఉద్దేశం కొరకు సమాధానంగా దూరం దూరంగా ఉండడానికి దగ్గరుండి ఒకే ఇంట్లో ఉండి రోజు కొట్టుకుని తిట్టుకునే కన్నా కాస్త దూరం పోయి నెమ్మదిగా ఉండి అప్పుడప్పుడు కలుసుకొని సంతోషంగా దేవుడిని స్థుతిస్తే దేవుడి సేవ చేస్తే అదే ఘనమైనటువంటి విషయం కదా కానీ రోజున చాలా క్రిస్టియన్ ఫ్యామిలీస్లో అట్లా ఆ పరిస్థితులు లేవు అంత ఆలోచన చేసేటువంటి వారుగా కూడా వారు మనకు కనిపించట్లేదు వారికి ఆచారం ఎక్కువ వారికి సాంప్రదాయం ఎక్కువ వారికి మా ఫ్యామిలీ యొక్క కష్టం ఇది అంటే మా కుటుంబంలో ఉన్నటువంటి ఆచారం ఇది సాంప్రదాయం ఇది తరతరాలుగా వస్తుంది ఒకే ఇంట్లో ఉంటాం కొట్టుకు చేస్తాం పీక్కు తింటాం కానీ వేరవ్వము సమాధానంగా ఉండం దేవుడు ఏమనుకున్నా అనుకోవచ్చు ఎవరేమనుకున్నా అనుకోవచ్చు మాకు మా ఇష్టమే ముఖ్యము అన్నట్టే చాలామంది ఉన్నారు సో ఇక్కడ హార్మనీ అంటే సామరస్యతను అబ్రహాము కాపాడే వ్యక్తిగా ఉన్నాడు తన యొక్క తగ్గింపును అబ్రహాము అతనికి ఎంతో గొప్పగా చూపించాడు నీ విటెళ్తే నేను అటెళ్తా నీవు అటెళ్తే నేను ఇటెళ్తా అంటున్నాడు అంటే అక్కడ కూడా తాను చూసుకోవట్లేదు ఏ భాగం వైపు ఎక్కువ తనకి లాభకరమో సో పీస్ చేసినప్పుడు మనము కొంత పోగొట్టుకుంటే ఏం పర్వాలేదు పొజిషన్స్ పోతే ఏం పర్వాలేదు మనం పొజిషన్స్ని పోగొట్టుకోవచ్చు కానీ పర్సన్స్ని పోగొట్టుకోకూడదు అంటే మన ఆస్తిపాస్తుల్ని పోగొట్టుకోవచ్చు కానీ మనం అమూల్యమైన దేవుడి పోలికలో సృష్టించబడి దేవుడి చేత ప్రేమించబడే వ్యక్తులను పోగొట్టుకోకూడదు వారు మనము ఒకటిగా ఆలోచించకపోయినా వారు దైవ విరోధులైతే తప్ప వారిని మనము మామూలుగా వేరు చేయకూడదు కానీ ఇక్కడ మరి సంభాషణ అంతా మనకి రాయబడలేదు సఖ్యత అండ్ ఒకే చోట కలిసి ఉండట కుదరట్లేదు కనుకనే అబ్రహం ఈ పరిష్కారాన్ని చెప్పాడు అండ్ ఇది ఈ మంచి పరిష్కారం కనుక దాని ప్రకారం వారు పోయారు అండ్ దేవుడి వాక్యంలో కూడా దాన్ని మనం చూస్తాం ఒకప్పుడు ఇద్దరు గ్రేట్ ఫిలాసఫర్స్ ఉండేవారు ఒక ఆయన పేరు అరిస్టిపస్ ఇంకొక ఆయన పేరు యాశ్చీనస్ వీళ్ళిద్దరికి మధ్యలో ఒక గొడవ ఒక తగాద ఒక కలహం కొంతకాలం ఎడముఖం లాగా ఉన్నారు తర్వాత ఇద్దరు కలిసి వచ్చారు నా ఇక్కడ ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను మత్స్య శ్రవార్త ఐదు అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాల్లో వేసు ఏం చెప్పారు కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణమును అర్పించు నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠముని ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము అటు తర్వాత వచ్చి నీ అర్పణము నరిపింపు దేవుడికి ఏది ప్రయారిటీ ఫస్ట్ నీవు నీ బ్రదర్ ఫీస్ మేకింగ్ చేసుకోవడం నీవు ఫస్ట్ దేవుడికి ఆఫరింగ్ ఇవ్వడము కాదు సో దేవుడు అంటున్నాడు గో మేక్ ఫీస్ దెన్ కమ్ అండ్ గివ్ యువర్ ఆఫరింగ్ మనమేం చేస్తాము ఫీస్ మేకింగా వాడితోనా దాంతోనా వాళ్ళతోనా నేను వస్తాను కానీ నేను సమాధికి పోతాను కానీ వాళ్ళతో సమాధాన పడను దేవుడికి ఇష్టం ఉన్నా లేకపోయినా నాకు అలవాటు కనుక నేను ఆఫరింగ్ వేస్తూనే ఉంటానని వేస్తూనే ఉంటారు అట్లాంటి వారు మరి చాలా చాలా భారీ నష్టానికి గురవుతారు అప్పటికి ఆలస్యం అయిపోతుంది సో వీళ్ళిద్దరూ గొప్ప మేధావులు అరిస్టిప్పస్ యాశ్చీనస్ అయితే గొడవపడి వేరైపోయారు వేడైపోయినప్పుడు అరిస్టిప్పస్ పెద్దవాడు చిన్నవాడైనటువంటి యాశ్చీనస్ దగ్గరికి వచ్చి మనం తిరిగి స్నేహితులం అవుదామా అన్నప్పుడు చిన్నవాడు అన్నాడు సరే అన్నాడు నా పూర్ణ హృదయంతో నేను మరలా నీతో స్నేహం చేస్తాను అప్పుడు అరిస్టిపస్ అన్నాడు నేను నీకన్న వయసులో పెద్దవాడిని నేను మొదటి అడుగు వేశాను నేను మరి నీతో స్నేహం చేయడానికి ముందుకొచ్చాను అన్నప్పుడు యాశ్చీనస్ అన్నాడు అవును నీవు సమాధానమును కోరుతూ వచ్చావు అసలు గొడవ ప్రారంభించింది నేను కనుక నీవు అర్హుడవు యోగ్యుడవు నేను దుష్టుడను ఆ గతకాలపు తప్పిదాన్ని ఒప్పుకుంటున్నాను ఇక దాన్ని మనము క్షమించుకొని విడిచిపెడదాం మనము తిరిగి స్నేహితులముగా సహోదరులముగా కలిసి వందాం కలహము లేకుండా జీవిద్దాం అని వాళ్ళిద్దరూ కలిసిపోయారు సో అట్లా ఉండాలన్నమాట నీవు గొడవ ప్రారంభిస్తే నువ్వు చెప్పాలి నేనే స్ట్రైఫ్ ప్రారంభించాను కానీ నీవు పీస్ చేయడానికి వచ్చావు లేక నీవు స్ట్రైఫ్ ప్రారంభించావు నీవు కలహాన్ని ప్రారంభించావు నేను సమాధానం కోరుతూ వచ్చాను సో ఆ ప్రకారం ఉండాలే తప్ప దేవుడి ప్రజలు క్రైస్తవులు క్రీస్తు శిష్యులు మరో రకంగా ఉండకూడదు ఎందుకంటే ప్రపంచంలో ఇప్పుడు కణానీయులు పెరిజీవులే కాదు చాలామంది ఉన్నారు ఎప్పుడూ క్రైస్తవుల మీదే కన్నేసి చూస్తూ ఉంటారు వారి జీవితం వారి యొక్క బోధ వారి సాక్ష్యం ఎట్లా ఉన్నాయని మన ద్వారా పది మందికి మేలు మాదిరి దేవుడికి మహిమ రావాలి దేవుడి చిత్తం అట్లా మీరు మీ కుటుంబాలు మీ యొక్క సంబంధాలని సరి చేసుకుంటారని ఈ వాక్యంలో ఉన్నదంతా కూడా సత్యము ఆయన వాక్యమే సత్యం కనుక అది మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మరోసారి మనము వాక్యముతో కలుసుకునేంత వరకు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అపారమైన కృప మీ ఆత్మలకు తోడై ఉండును గాక